ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నేడు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ నగేష్ కు వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు ఇల్లందుల రమేష్ ఆధ్వర్యంలో ఈ వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చేసిన మోసాలను ఎత్తుచూపుతూ దళితకు 3 ఎకరాల భూమి, దళిత బంధు మరియు డబుల్ బెడ్రూమ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితుల భూములను లాక్కోవడం, ప్రభుత్వ భూములను అమ్ముకోవడం అనేక హామీలు నెరవేర్చకపోవడంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బందయ్య గౌడ్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలైనా కూడా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండా ప్రజలకు ఓట్లాడేది పోతున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడేది పోతున్నారని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వ వైఫల్యాల మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు నిరసన పత్రాలు ఇవ్వడం జరిగింది.